పలవనేరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దీపావళి పండుగ సందర్భంగా అందరూ కూడా దీపావళి అంటే ప్రతి ఇంట దీపాలు వెలిగించి వాళ్ళ ప్రతి ఇల్లు కూడా వెలుగు నింపాలన్నదే ఈ దీపావళి పండుగ సంస్కృతితో అందరూ కూడా ఈ పటాకాయలు కొంచెం దూరంగా ఉండి పిల్లలతో అందరూ కూడా దీప ఆరాధన చేసి దీపాలతో దీపావళి జరుపుకోవాలని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎవరు నిలబడద్దు, అందరు కూర్చోవాలా. పెద్ద అయినా నోటి పక్కకు వచ్చేసి మగాయనంటే పంపించు. మన ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళ మదర్ ను కూడా ఇక్కడ చెక్ చేపిస్తా ఉన్నారు. మన ద్వారకం అమ్మంది ఆడ బస్ కనిపించాడు బ్యాక్గ్రౌండ్ ఇట్లా. గవర్నర్ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ గారు అభ్యర్థన మేరకు ఈ రోజు తోటకనం గ్రామంలో పింక్ బస్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. వైద్య విజ్ఞాన సంస్థ జిమ్స్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో పలమనేరు నియోజకవర్గంలో మహిళలకు వస్తున్నటువంటి క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో వికోట మండలంలో స్వగ్రామమైనటువంటి తోటకంలో నిర్వహించారు. ప్రత్యేకంగా జిమ్స్ సిబ్బందికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ అవకాశాన్ని మా పలమనేరు నియోజకవర్గానికి కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ వ్యాధిని గుర్తించాలంటేనే దాదాపు 5,000 నుంచి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైనా ఉన్నత ఆసుపత్రులకు వెళితే తప్ప దాన్ని కనిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. మన ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలు అన్ని గ్రామాల వారు కూడా పూర్తి స్థాయిలో క్యాన్సర్ వ్యాధి వచ్చింది అన్న తర్వాతే మనం ట్రీట్మెంట్కి వెళ్తున్నాము. కాబట్టి దీన్ని గ్రహించినటువంటి స్విమ్స్ సిబ్బంది కానీ వాళ్ళ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లోనూ పర్యటించి ఎవరికైతే ఈ పరీక్షలు చేసి ఐడెంటిఫై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా వాళ్ళే వైద్యాన్ని అందించడం కూడా నిజంగా చాలా సంతోషకరం. కాబట్టి మహిళలందరూ కూడా మీరు అందరూ ఈ చెకప్కి హాజరై మీరు అందరూ కూడా చెక్ చేసుకొని ఈ క్యాన్సర్ వ్యాధిని అరికట్టే విధంగా ఈరోజు దాదాపు 3 కోట్ల రూపాయలు ఈ పింక్ బస్సును తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది మహిళల కోసమే. ఈ బస్సులో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, డాక్టర్లు కావచ్చు, అందరూ కూడా మహిళలే ఉన్నారు. కాబట్టి మహిళలందరూ కూడా ధైర్యంగా వచ్చి మీకున్నటువంటి ఆ జబ్బును తొలగించుకోవడానికి మీరందరూ కూడా ఇక్కడ చికిత్స తీసుకోవాలి, చికిత్సలు మరియు పరీక్షలు చేపించుకోవాలి అందరినీ కూడా కోరుకుంటున్నాం. చెప్పండి అందరినీ కట్టేదండి.
నమస్తే, నేను డాక్టర్ అఖిల, స్విమ్స్ లో గైనకాలజీ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ని. మేము స్విమ్స్ తరఫుగా ఇది స్పెషలీ ఫర్ ఉమెన్, స్త్రీల కోసమనే, క్యాన్సర్ స్క్రీనింగ్ కోసమనే ఏర్పాటు చేసిన పింక్ బస్ ఇది. దీనిలో ఏం చేస్తామంటే, లేడీస్ కి మోస్ట్ కామన్ క్యాన్సర్స్ రెండు రకాలు, ఒకటి రొమ్ము క్యాన్సర్, ఒకటి గర్భస్థంచి ద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్. ఇవి రెండు మనం అర్లీ స్టేజెస్ లో డిటెక్ట్ చేయగలిగితే గన మనకి దానికి ట్రీట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుంది. పేషెంట్ కేమ్ హామ్ కాకుండా క్యూర్ చేయొచ్చు అన్నమాట. అడ్వాన్స్డ్ స్టేజ్ లో అయితే క్యూర్ చేసేకి రాదు, అందుకనే స్విమ్స్ వాళ్ళు తీసుకున్న ఇనిషియేటివ్ ఇది. గర్భసంచి ద్వారం దగ్గర క్యాన్సర్ ని ప్యాప్ స్మియర్ టెస్ట్ వల్ల టెస్ట్ చేస్తామన్నమాట. ప్యాప్ టెస్ట్ అని ఒక టెస్ట్ చేస్తాము, దానిలో గర్భసంచి ద్వారం దగ్గర క్యాన్సర్ ఉందా లేదా అలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనేది చూస్తాము. అలాంటి లక్షణాలు కనిపిస్తే మళ్ళీ రమ్మని నెక్స్ట్ ఫర్దర్గా టెస్ట్లు చేస్తాము. రొమ్ము క్యాన్సర్ సంబంధించి రెండు రకాలైన డాక్టర్స్ ఎగ్జామిన్ చేస్తారు. మామోగ్రామ్ అని రొమ్ముది ఎక్స్రే తీస్తారు, అది చూసి దానిలో ఏమైనా ప్రాబ్లం ఉంటే సోనో మామోగ్రామ్ అని స్కాన్ కూడా చేస్తారు రొమ్ముకి. దానిలో కూడా మనకి ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే స్విమ్స్కి పిలిపించుకుని అక్కడ నెక్స్ట్ ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో అది జరుగుతుంది అన్నమాట. థ్యాంక్ యూ. వర్క్ అవుతుంది తరఫున మన స్విమ్స్ వాళ్ళు ఫ్రీగానే చేస్తారు.